ఈరోజు దిల్రాజ్ గారి సమక్షంలో మా మూవీ డైరెక్టర్ రమేష్ గారు, అలాగే ప్రొడ్యూసర్ రాము గారు, శివ గారు, మా కోఆర్టిస్టులు ఒక చిన్న క్రైమ్ స్టోరీ తీశారు. చాలా కష్టపడి తీశారు సినిమా. దీంట్లో నేనే యాక్షన్ చేశాను. ఈ సినిమాలో పాపం అందరూ ఒక చిన్న వ్యక్తిగా నుంచి పెద్ద వ్యక్తి వరకు చాలా కష్టపడ్డారు. ఒక చిన్న సినిమా, దీన్ని అందరూ ఆశీర్వదించి మా దిల్రాజ్ గారు ఫస్ట్ మమ్మల్ని ఆశీర్వదించారు. అందుకు మేము సక్సెస్ అవుతాం అని అనుకుంటున్నాం. 100% సక్సెస్ అవుతాం. అందరూ దయించి దీన్ని చూసి మమ్మల్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్తే అండి. నా పేరు రమేష్ నాయుడు. ఇది నా ఫస్ట్ మూవీ అండి డైరెక్టర్గా. మూవీ పేరు పంచనామా. సో ఈరోజు దిల్రాజ్ గారి ద్వారా, సార్ ద్వారా టైటిల్ లాంచ్ చేస్తామండి. సో అది చాలా హ్యాపీగా ఉంది. ఆయన బ్లెస్సింగ్స్ మొత్తం ఉంటాయని చెప్పేసి సో ఆయన ఆ లాంచింగే మాకు మంచి పాజిటివ్ వైబ్రేషన్ సార్. అవి కంటిన్యూ అవుతాయని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అది కాకుండా ఇప్పుడు నా టీం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ని మొట్టమొదటి మాట్లాడవలసింది అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా లేదా ఈ సినిమా ఎదరికి వెళ్ళడానికి కూడా ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారండి. ఆ తర్వాత నుంచి ఇంకేమైనా సరే నాకు ఒక ఇన్పుట్ అవనండి లేదా ఒక మంచి అవనండి చెడ్డ అవనండి నాకు ఒక గురువులాగా తెలియకుండానే మా వెంపకాశి గారండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ సెట్లో కానీ, అంటే నేను అక్కడ చెప్పలేకపోయానండి. నెక్స్ట్ ఫర్దర్గా నేను ఇది నేను చెప్తూనే ఉంటాను. సార్ని ఎంత కష్టపడ్డానంటే నాకు ఒక్కడికే తెలుసు. చాలా కష్టపెడుతూ వచ్చాను సార్, ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి. కానీ ప్రతిదీ కూడా తనది, ఆయనది, అంటే నాదైనప్పుడు కూడా ఆయన దాన్ని ఎత్తుకున్నారండి ప్రాజెక్ట్ని. అంటే నాకు ఒక చిన్న విషయం అయినా ఉండి సెట్లో కూడా రమేష్ ఇది కాదు ఇది చూసుకోండి అని నన్ను ప్రతి నిమిషం సపోర్ట్ చేస్తూ ఆయన ఎంత బిజీగా ఉన్నా ఆయన వాల్యుబుల్ టైం నాకు కేటాయించి 1 మంత్ నాతో ఉన్నారు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. దానికి మనస్ఫూర్తిగా నా జీవితకాలం సార్ గారు ఉండిపోయి ఉంటాను సార్. ఈరోజు ఇక్కడ వరకు రావడానికి కూడా ఇంకా అల్టిమేట్ రీజన్ సారే సార్. నన్ను అంటే నా తప్పుల్ని క్షమిస్తూ అలాగ అంటే ఏదైనా నేను చేస్తున్నా పొరపాటున తెలిసి తెలియక కానీ నన్ను క్షమిస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు సార్. సార్ ఎప్పటికీ నన్ను వదలరని కోరుకుంటున్నాను. సార్ని అయితే నేను ఎప్పటికీ వదలను, అది ఎప్పటికీ జరగదు కూడా. ఆయన వదిలానంటే నన్ను నేను వదులుకున్నట్టే. అదొకటే నేను చెప్పదలుచుకున్నాను సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు ఈ డే ఇలా అయినందుకు, సక్సెస్ఫుల్గా అనుకున్నది లాంచ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా దిల్రాజ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్, మా కోసం టైం స్పెండ్ చేసి ఇంతవరకు వెయిట్ చేసినందుకు థ్యాంక్స్. మా హార్దిక్ క్రియేషన్ బ్యానర్ మీద పంచనామా మూవీ చేస్తున్నామండి. మా కాశీ గారు, రమేష్ గారు డైరెక్టర్ గారండి, మేడం త్రిపుర గారండి. సినిమా కష్టపడి చేసాము, ఇష్టపడి చేసాము, ఆశీర్వదించమని అందరినీ కోరుతున్నాం. హాయ్ ఎవ్రీవన్. ఇన్ని రోజులు న్యూస్ ప్రజెంటర్గా, యాంకర్గా చాలా ఇయర్స్ నుంచి బుల్లితెరకు మాత్రమే పరిమితం అయిపోయాను. సో యాక్టింగ్ కెరియర్ స్టార్టింగ్లోనే, అంటే నాకు ఎప్పటి నుంచి ఒక పోలీస్ క్యారెక్టర్ చేయాలని చాలా కోరికగా ఉండేదన్నమాట.
బేసిక్గా నాకు నా ఒరిజినల్ క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉంటుంది ఆ బాడీ లాంగ్వేజ్ అంతా కూడా. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక అలాంటి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను పంచనామా మూవీ ద్వారా. 70mmలో మీ అందరి ముందుకు రాబోతున్నాను. సో మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే చాలా మంచి టీం అండి, అంత ప్రతి ఒక్కరు చెప్తారు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చెప్పే మాట ఇది. కానీ ఈ సినిమాతో నాకు ఇంకో ఫ్యామిలీ దొరికింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు దిల్రాజు గారు, ఫస్ట్ టైటిల్ లాంచ్ ఆయన చేతుల మీదుగా జరిగింది. సో ఇలాంటి పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ ఎన్నో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా కావాలి. థ్యాంక్ యూ సో మచ్. హై, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హై ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హై గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.